TR9 TV ప్రేక్షక మహాశయులకు అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడుతున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడుతున్నట్లు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కీలకమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన ట్విట్టర్ ద్వారా ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. పిఐబి ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రం ఈ కేసులు నమోదవుతున్నాయి. పైగా వాళ్ళు కూడా కరోనా కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరోనా సోకిన స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పింది. అయితే కేవలం 0.03% నుంచి 0.04% ముందే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కోవిడ్ బారిన పడతారని తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న కరోనా బారిన పడడానికి కూడా స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడుతున్నారని కేంద్రం చెబుతుంది. వ్యాక్సిన్ వైరస్ తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. అయితే ఆ సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్న పాజిటివ్ అని చూపిస్తుంది. వాళ్ళ వల్ల ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సిబిఐ స్పష్టం చేసింది. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్